ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ టాప్ ఎమ్మెన్సీ కంపెనీ అనేటువంటి కాన్సన్ట్రేట్ సంస్థ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న టెస్ట్ రాసి ఇప్పుడే మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ పే చేస్తారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో కోసం టూ టు త్రీ అవర్స్ అయితే వర్క్ చేస్తాం కాబట్టి మీరు లైక్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిన ముందు స్టూడెంట్స్కి రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను డిగ్రీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు ఎందుకు రావడం లేదు ఈ మధ్య కాలంలో మన ఇండియన్ యూత్ని చూస్తూ ఉంటే మెజార్టీ అందరూ ఏదో ఒక డిగ్రీ చేస్తున్నారు అది ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా ఇలా ఏదైనా కానీ ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యాక అసలు అందులో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయో చూసుకుంటే చాలా తక్కువ మందికి జాబ్స్ వస్తున్నాయి అలానే బయట జాబ్స్ లేవనుకోవద్దు కొన్ని లక్షల్లో హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి అయినా మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉందంటే మనకి కాలేజ్లో నేర్చుకున్నది ఒకటి అండ్ కంపెనీస్కి కావాల్సింది ఒకటి ఈ రెండింటికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది ఉంది ఇలా అందరికీ గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమయ్యే ఫ్యాక్ట్ కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉండకపోవడమే దీనికి రీజన్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఐఐటీస్ ఎన్ఐటీస్ లో చదువుకొని అండ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఈ సిసిపి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు ఇందులో వాళ్ళు కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ ని నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ ల్యాక్స్ పర్ యానం జాబ్స్ వస్తాయని ఒక పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే మీ బిల్డింగ్ తప్ప బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ సీజీపీ దేనితో సంబంధం లేదు అని ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ లెర్నర్ వీళ్ళు చేశారు లాస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ తో వీళ్ళు టచ్ లో ఉన్నారు అండ్ సిసిపి ద్వారా నేర్చుకుని ప్లేస్ అయిన వాళ్ళు ఆ కంపెనీస్ కి ఒక బెంచ్ మార్క్ అయిపోతున్నారు కంపెనీస్ కూడా ఇలాంటి వాళ్ళు కావాలి అని అడుగుతున్నారు ఇట్ ఈస్ ఆల్సో రికగ్నైజ్డ్ రికగ్నైజ్ గ్రేటెస్ట్ బ్రాండ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండియాస్ గ్రేటెస్ అండ్ లీడర్షిప్ అసలు ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఎందుకు సీసీపీ నుండి రిక్రూట్ చేసుకుంటున్నాయి అండ్ అసలు ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేని కొన్ని వేల మంది సిసిబిపి ద్వారా జాబ్స్ ఎలా తెచ్చుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అందులోకి వెళ్ళి మీరు బుకే డెమో క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగవచ్చు ఇట్ విల్ బి ఏ లైవ్ ఇంట్రాక్షన్ కాబట్టి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనకు కాన్సెంట్రేక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోని నోటిఫికేషన్ అయితే స్పాట్ అయింది వీళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే టూ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ స్టెప్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా ఫిల్ చేయాలో నేనైతే ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత సెకండ్ స్టెప్లో ఏంటంటే వీళ్ళు వచ్చేసి మనకి ఒక ఆన్లైన్ అసెస్మెంట్ అయితే పెడతారు మీ యొక్క మొబైల్ ఫోన్లోనే మీరు ఇప్పుడే మీరు ఈ యొక్క అసెస్మెంట్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఫినిష్ చేస్తున్నటువంటి తర్వాత మనకి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ బట్టి మీకైతే జాబ్ అనేది ఇస్తారన్నమాట దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేసిన తర్వాత బాగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మనకి స్టార్ట్ అసెస్మెంట్ నౌ స్టార్ట్ అసెస్మెంట్ లేటర్ అని చెప్పేసి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడే మీరు అసెస్మెంట్ రాయాలి అని అనుకుంటే కనుక సో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి సో ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా రాస్తాను అనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మినిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు ఇలా ఎవరైనా సరే మినిమం గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మరి శాలరీ ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పేజ్కి అయితే మీరు రావచ్చు ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా మరొకటి ఏదైనా ఉంటే కనుక వాటిని కూడా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడితో పాటు ఆధార్ కార్డ్ అనేది టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే మీ యొక్క ఆధార్ నేమ్ సంబంధించి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ స్టేట్ కూడా మీరు అయితే చూస్ చేసుకోవాలి ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుకోండి సిటీ వచ్చేసరికి మీరు సో దగ్గరలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు మాక్సిమమ్ మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పెట్టాను తర్వాత మీరు చూడండి ఎయిటీన్ ప్లస్ అయితే ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ పెట్టండి తర్వాత ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ వర్క్ లొకేషన్ కూడా మనం అయితే చూస్ చేసుకోవాలి హైదరాబాద్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఇక్కడ వైజాగ్ కూడా ఇచ్చారు వైజాగ్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఏంటంటే హైరింగ్ ఆఫీస్ అక్కడ ఉంటుందన్నమాట అంటే మనకి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే వర్క్ ఫ్రమ్ హోమే కానీ సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ టూ డేస్ కానీ ఆఫీస్కి అయితే వచ్చి వర్క్ చేయండి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తారనమాట అప్పుడు మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అదైతే గమనించండి తర్వాత ఇక్కడ చూడండి రీలోకేట్ అవుతావు అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ పెట్టండి తర్వాత మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ శాంప్లకి సంబంధించి డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకైతే డిస్ప్లే అవుతాయి అనమాట వాటిని అయితే ఏమీ కూడా మనం టచ్ చేయాల్సిన పని అయితే లేదు తర్వాత మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషన్ షిఫ్ట్లో వర్క్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ పెట్టండి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర చూడండి మనకి ఇక్కడ ట్వెల్త్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పీజీ అని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టండి ఓకేనా ఎందుకంటే మనకి నోటిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ కూడా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి లేకపోతే నో పెట్టండి వర్క్ ఎక్స్పీరియన్స్ మంత్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే జీరో టు సిక్స్ అని చెప్పేసి పెట్టండి తర్వాత ఇక్కడ మనకి రోల్స్ చూడండి వాయిస్ ప్రాసెస్ అయితే మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి నాన్ వాయిస్ అంటే మనకి చాట్ ప్రాసెస్ వస్తుందండి సో ఎవరైతే చార్ట్ ప్రాసెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి సో ఈ విధంగా నాన్ వాయిస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టుకున్న తర్వాత మీకు ఏమైనా టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఉంటే పెట్టండి లేకపోతే నో పెట్టండి తర్వాత మనకి ఇక్కడ చూడండి సో మనకి ఏంటంటే ఇంగ్లీ మనకి ఏదైతే ఇండియన్ లాంగ్వేజెస్లో మీకు ఏ ఏ భాషలు వచ్చి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు లైక్ ఇంగ్లీష్ తెలుగు హిందీ తమిళ్ ఈ విధంగా మీకు ఏ ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్ అయితే మీరు మెన్షన్ చేయాలి నెక్స్ట్ మనకి డూ యూ హ్యావ్ ఏ డిప్లొమా ఆ సర్టిఫికేట్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు నో పెట్టండి సో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి సో ప్రీవియస్గా కాన్సన్ట్రేక్స్లో వర్క్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు నో పెట్టండి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని చెప్పి అడుగుతున్నారు ఎస్ పెట్టండి తర్వాత ఇక్కడ ఏదైతే మనకి క్యాప్చర్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ మేము క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడే ఎగ్జామ్ రాయాలనుకుంటే స్టార్ట్ అసెస్మెంట్ నో అని చెప్పేసి క్లిక్ చేసి మీరు అయితే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు లేదు నాకు ఇప్పుడు ఖాళీ లేదు తర్వాత ఎప్పుడు నేను రాస్తాను అనుకుంటే కనుక స్టార్ట్ అసెస్మెంట్ లెటర్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీకు సో ఎగ్జామ్ అనేది తర్వాత అయితే రాయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క అసెస్మెంట్ అనేది మీ యొక్క మొబైల్ త్రూ కానీ మీరు అయితే రాసుకునే అవకాశం అయితే ఉంది గైస్ గాయస్ మనకి ఆ విధంగా చేసిన తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేస్తామో ఆ ఈమెయిల్ ఐడికి మనకు సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తే ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని మీరు అయితే టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఒక పాపప్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది వన్స్ మనం టెస్ట్ని క్లియర్ చేసిన తర్వాత మన యొక్క రిజల్ట్ని బేస్ చేసుకుని మనకి సో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది వన్స్ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూకి అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇనీషియల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు సో వర్క్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోండి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్